శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి మాసంలో కర్కాటక రాశిని ఎలా తెలుసుకుందామా. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుషమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ జనవరి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయమ్మా. అయినా కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు, కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు దంపతుల మధ్య కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, కాస్త జాగ్రత్త చూసుకోండి, ఎక్కువ వాదాలు వెళ్ళొద్దమ్మ. అలాగే రిలేషన్షిప్లో కూడా కాస్త చికాకులు కనిపిస్తున్నాయి, అంటే బంధువర్గం వారితో కానీ లేదా బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కాస్త ఇబ్బందికర వాళ్ళతో వాదం కనిపిస్తుంది. మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి, అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాసం. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త, ఏమాత్రం అనారోగ్య సూచన కనిపించినా మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక ధనం విషయంలో అయితే లోటు ఉండదు, సమయానికి ఏదో విధంగా ధనం చేకూరుతుంది, కాకపోతే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, వాహన రిపేర్లు, ఇంటి రిపేర్లు ఉంటాయి. అలాగే పెట్టుబడి విషయంలో మాత్రం కాస్త చూసి పెట్టుకోండి, పెట్టుబడి విషయంలో అనవసరంగా పెట్టుకోవద్దు, చూసి ఆలోచించి పెట్టుకోండి. కొన్ని విషయాల్లో మాత్రం మీరు అనువజ్ఞ సలహా తీసుకుంటే మంచిది, అంటే సొంత నిర్ణయాలు ఈ మాసంలో మీకు పని చేయవు, అనుభవజ్ఞ సలహా తీసుకోండి. ఇకపోతే నూతన వస్త్రప్రాప్తి, అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొత్త వారితో మాత్రం జాగ్రత్త, కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు, కాకపోతే కాస్త వాళ్ళతో జాగ్రత్త, కాస్త వాళ్ళ నమ్మి డబ్బులు ధన విషయంలో కానీ బంగారం విషయంలో కానీ పత్రాల విషయం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే విలాస వస్తువులు కొనుక్కుంటారు, అలా వాహనయోగం కనిపిస్తుంది కానీ పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడమో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. ఇకపోతే సన్నిహితులతో సంభాషణ చాలా ఆహ్లాదంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, మీరు శుభవార్త వింటారు. ఇక ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, జీవనం బాగుంటుంది, జీవన విధానం బాగుంటుంది, అది మాత్రం పాడు చేసుకోవద్దు. మిగతా విషయాల్లో కొన్ని ప్రతికూల వాతావరణం, కొన్ని అనుకూల వాతావరణం ఉంటాయి, కానీ జీవన విధానం బాగుంటుంది, మీ వృత్తిలో బాగుంటుంది, మీ వృత్తిలో రాణింపు ఉంటుంది, వృత్తిపరంగా కాస్త పైమెట్టుకు ఎక్కుతారు, మిమ్మల్ని గౌరవ పురస్కారాలు లభిస్తాయి, అలాగే కొత్తగా కూడా మీరు ఏదన్నా కూడా ప్రారంభించుకోవచ్చు, అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని విషయాలు బాగున్నాయి, కాదు కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పిన విషయాలు జాగ్రత్త. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణం చేస్తారు, కానీ ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, ప్రయాణం చేసేటప్పుడు కాస్త దగ్గర ఒక నిమ్మకాయ ఒక గార్లిక్ పెట్టుకోవడం చాలు, ఇంకేం పర్వాలేదు. ఇక భూగ్రహ సంబంధ లావాదేవీలు ఈ మాసానికి వాయిదా వేయండి, ముఖ్యమైన వ్యవహారాలు కాస్త వాయిదా వేస్తే మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త కష్టపడాలి, కొంచెం కష్టపడాలి, శ్రమించాలి. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, అలాగే వాటర్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది. అలాగే రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బందికరంగా వాతావరణం కనిపిస్తుంది, అంటే మీకు తెలియని శత్రువులు మిమ్మల్ని వెన్నుకోడుకోవడానికి అవకాశం ఉంది, మీకు మీద నరపీడ నరఘోష ఎక్కువ కనిపిస్తుంది. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ మాసం కాస్త శ్రమించాలి, అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, అయినా టెన్షన్ పడవద్దు, మీరు కాస్త ప్రయత్నం చేయండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా బాగుంది, కానీ కష్టపడాలి. ఉద్యోగస్తుల విషయం వస్తే మాత్రం ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా కాస్త పై అధికారులతో మాటలు పడవలసిన పరిస్థితి, అయితే ఓర్పుగా నేర్పుగా ఉండాలి, మాటకు మాట సమాధానం చెప్పొద్దు, కాస్త ఓపిక పట్టండి, ఊరం పట్టండి. ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కాస్త అప్పుడప్పుడు
మీకు చదువు మీద శ్రద్ధ తగ్గువ అవుతుంది, కాస్త జాగ్రత్తగా చదువుకోండి. హయగ్రీవ స్తోత్రం పఠించుకొని చదువుకునే విద్యార్థులు మీకు బాగుంటుంది. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మాస ఫలాలు. ఈ ఇందులో మీకు మహా అయితే 30-40%, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ జన్మజాతకం పరిస్థితి ఏంటి, దాంట్లో నా గ్రహాల పరిస్థితి ఏంటి, జరిగే పీరియడ్ ఏంటి అని ఆధారపడి దాన్ని బట్టి జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పి మీకు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అది మాత్రం నా యొక్క వీడియో చూసి వీక్షలు గమనించగలరని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశివారు ఈ జనవరి మాసం అంతా బాగుండాలంటే నేను చెప్పిన పరిహారం చేసుకోండమ్మా, బాగుంటుంది. ఏంటంటే ఎక్కువ ఈ మాసం శివారాధన చేయండి. శివారాధన, శివాలయంలో అభిషేకాలు, అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణలు, అలాగే శివాలయంలో కూర్చొని చక్కగా ఓం నమశివాయ మంత్రాన్ని చేసుకోండి. ఇది ఎక్కువ చేసుకోండి. చంద్రశేఖర అష్టకం చదువుకోండి ప్రతిరోజు, కాలభైరవ అష్టకం చదువుకోండి, అలాగే అమ్మవారి ఆరాధన కూడా చేసుకోండి. దుర్గా సప్తశ్లోకి చదువుకోండి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. అలాగే ఒకసారి మీరు ఒక శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి, అంటే తైలాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. అలాగే శివాలయంలో ఒకసారి సోమవారం రోజున అభిషేకం చేయించుకుంటారు. అది ఏ టైం అంటే సోమవారం మార్నింగ్ 7:30 to 9 మధ్యలో అభిషేకం చేయించుకుంటాం, అంటే రాహుకాలం టైం. ఆ టైంలో అభిషేకం చేయించుకోవటం, ఆ టైంలో శివ దర్శనం చేసుకోవటం, ఆ టైంలో శివమంత్రం చేసుకోవటం, అలాగే అంత అయిన తర్వాత స్వయంభాగ్యం ఇవ్వండి. అక్కడ ఉన్న అర్చక స్వామివారికి స్వయంభాగ్యం ఇవ్వండి. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షుకలు ఎవరైనా తారసు పెడితే వారికి కాస్త ఏదైనా ఆహారం పెట్టండి, ధనాన్ని ఇవ్వండి. అలాగే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైనా మీకు తారసు పడితే వారికి ఏ రోజైనా సరే తప్పకుండా వారికి ఆహారం పెట్టండి, కాస్త ధనాన్ని ఇవ్వండి. అలాగే మీరు ఈ మాసంలో ఏదన్నా వీలైతే ఒక పుణ్యక్షేత్రం వెళ్ళండి. ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోండి అమ్మ, మీకు మేలు జరుగుతుంది. ఏదో ఒక పుణ్యక్షేత్రం, ఏం పర్వాలేదు, మీకు మాసం అంతా బాగుంటుంది. చక్కగా నేను చెప్పిన పరిహారం చేసుకోండమ్మా, మీకు బాగుంటుంది. నెగిటివ్ తీసేయండి, నెగిటివ్ థింగ్ తీసేయండి, నెగిటివ్ ఆలోచన తీసేయండి, పాజిటివ్గా ఉండండి. నేను ఏదన్నా చేయగలను, సంపాదించగలను, సాధించగలననే పాజిటివ్ థింగ్ ఉంటే మీకు మీరు ఏదన్నా సక్సెస్ అవుతారమ్మా, ఏం పర్వాలేదు. మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.